రోడ్డుపై గుంతలే ఎన్నో తీవ్ర ప్రమాదాలకు కారణమవుతుంటాయి. అలాంటిది అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారిన వంతెనను పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఆ మార్గంలో ప్రయాణమంటే వాహనదారుల గుండెల్లో దడపుడుతోంది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన వంతెనను పునరుద్ధరించాలని స్థానికులు వేడుకుంటున్నారు. కోదాడ రహదారిలో పాలేరుపై నిర్మించిన వంతెనపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. వంతెన నిర్మించి 35 ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకుంది. మార్గమంతా గుంతలమయమైంది. రెయిలింగ్ కూలిపోయి ప్రమాదకరంగా మారింది. తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో నిత్యం భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీంతో వంతెన ఏ సమయాన కూలుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ బ్రిడ్జి మాత్రం బాగా ఇబ్బంది ఉంది సార్. టూ వీలర్లు అయితే రోజుకి ఒకళ్ళిద్దరు అయినా పడుతున్నారు. వర్షం వస్తే ఎక్కడికి ఉంటుంది కూడా అర్థం కావట్లే. ఇది ఇప్పుడు కూలిద్దో కూడా తెలియదు, అంత ఇబ్బందిగా ఉంది సార్. ఇది కోదాడ కమ్మానికి మధ్యలో బ్రిడ్జి, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. జనమంతా కింద పడిపోతున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ డివిజన్ వాళ్ళు వాళ్ళు పడుచుకోవట్లేదు, వీళ్ళు పడుచుకోవట్లేదు. రద్దీ బాగా ఉంది, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నల్గొండ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పెడచెవిన పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంతెనపై గుంతలతో ప్రయాణం నరకంగా మారిందన్న ప్రయాణికులు త్వరగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని వేడుకుంటున్నారు. బ్రిడ్జి మొత్తం గుంతలు గుంతలుగా, బస్సు కానీ లారీ కానీ బ్రిడ్జి మొత్తం కదిలిపోతుంది, షేక్ వస్తుంది. సూర్యాపేట డిస్టిక్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఖమ్మం డిస్టిక్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరో ఒకరు అధికారులు పట్టించుకొని బ్రిడ్జిని కొద్దిగా మరమ్మతు చేపిస్తే ప్రదర్శన జరగకుండా ఉంటుంది. అనేక గుంతలు, అడుగడుగునా కాదు అంగుళమంగుళం గుంతలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే కానీ, ఎవరైనా చస్తే కానీ ఒక ప్రభుత్వానికి అధికార యంత్రానికి ఆ యొక్క మేలుకొలుపు ఉంటుందా అని అనిపిస్తుంది. వందల మంది కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితుంది. దీని పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోతే కొద్ది కాలంలోనే ఈ ప్రమాదాన్ని అందరూ కూడా చూడాల్సి వస్తుంది, అయ్యో అనాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని దయచేసి విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎటువంటి ప్రమాదం జరగకముందే అధికారులు వంతెన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 2 జిల్లాల అధికారుల సమన్వయంతో పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.